Are you ready? మన యేసయ్యకు ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి విషయంలో ఆయన ప్రిపేర్ అవుతాడు, ఆయన సిద్ధపడతాడు. యేసుప్రభువారు చెప్పారు, ఏమని చెప్పారు తెలుసా? నేను పరలోక రాజ్యానికి వెళ్తున్నాను, అనేక భవనాలు సిద్ధపరుస్తున్నా. అంటే నువ్వు నేను పరలోకానికి వెళ్ళకముందే 80 సంవత్సరాలు దాటి 90 సంవత్సరాలు దాటి తర్వాత మనం అందరం ఆయన రాజ్యములో మనం గడుపుతాం. నువ్వు నేను ఆయన రాజ్యములో వెళ్ళకముందే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? భవనాల్ని సిద్ధపరుస్తున్నాడు. మనం వెళ్ళినాక సిద్ధపరచడం కాదు, నీ కొరకు నా కొరకు ఆయన భవనాలను సిద్ధపరుస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. ఆయన యేసు ప్రభువారు శిష్యులతో చెప్పాడు, ఏమని చెప్పాడంటే మేడగది పైకి వెళ్ళండి, ప్రభు బల్లను సిద్ధపరచండి. సిద్ధపరిచినాక ఆయన అక్కడికి వెళ్ళాడు. యేసు ప్రభువారు శిష్యులతో చెప్పారు, మేడగది పైన మీరు అందరూ కూర్చోండి, అక్కడ వేచి ఉండండి, ప్రిపేర్ అవ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి రాబోతున్నాడు, ప్రిపేర్ అవ్వండి. యేసు ప్రభువారు 10 మంది కన్యకలు, 5 సిద్ధపడ్డారు, మిగతా 5 సిద్ధపడాల. యేసయ్యంది ఎందుకు మీరు ప్రిపేర్ అవ్వాలా? యేసు ప్రభువారు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక వ్యక్తి పట్టణాన్ని కట్టాలి అంటే ఫస్ట్ ప్లాన్ వేస్తాడు. యేసు ప్రభువారు అంది ఏంటి తెలుసా? ప్రిపేర్ అవ్వండి అంది. ఆ కాలంలో తక్కువ రాబడి కలిగిన వాళ్ళు, మధ్య రాబడి కలిగిన వాళ్ళు, ఉన్నత రాబడి కలిగిన వాళ్ళు, ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి, ఇటువంటి రాబడి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తక్కువ రాబడి కలిగిన వాళ్ళు వాళ్ళొక వయసు రాగానే వారి కొరకు సమాధిని సిద్ధపరచుకుంటారు. నేను మరణించిన తర్వాత నన్ను, నా బిడ్డల్ని, నా భార్యని ఎక్కడే ఉంచండి అని సిద్ధపరుస్తారు. మధ్యతరగతి వాళ్ళు అలా సిద్ధపరచుకుంటారు. ఉన్నత తరగతి వాళ్ళు, బాగా డబ్బు కలిగిన వాళ్ళు కొండలను తొలిపించి దాన్ని సమాధిగా చేసుకుంటారు, ప్రిపేర్ అవుతారు. అందరూ చేస్తారు అది. ఆ ప్రాంతంలో అందరూ అలా చేస్తారు. యేసయ్యకి తెలుసు ఆయన 33.5 సంవత్సరాలకి మరణిస్తాడని తెలుసు. కానీ అన్నిటికీ ప్రిపేర్ అయిన యేసయ్య రేపు ప్రసంగం చేయాలంటే ఈ రాత్రే ప్రిపేర్ అయి ప్రార్థనలో గడిపి వెళ్తాడు. అన్నీ ప్రిపేర్ అయిన యేసయ్య తన మరణము కొరకు ఒక సమాధిని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకని? అన్నిటి కొరకు ప్రిపేర్ అయిన యేసయ్య తన మరణము కొరకు ఒక సమాధిని ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకని? ఎందుకంటే కొన్నిసార్లు మనం ప్రిపేర్ అవ్వాలి అనుకున్నా మనకి సమయం దొరకదు. ఎందుకు తెలుసా? నా దేవుడు ఆల్రెడీ ఇంకొకరిని ప్రిపేర్ చేశాడు గనక. రెండు, ఎందుకు మనల్ని ప్రిపరేషన్కి ముందుకు అడుగు పెట్టనివ్వడు అంటే, నువ్వు ఆ సమస్యల్లోనికి వెళ్ళక్కర్లేదు గనక, నువ్వు ఆ పరీక్షల్లోనికి వెళ్ళక్కర్లేదు గనక, నువ్వు ఆ ఇంటర్వ్యూలోనికి వెళ్ళక్కర్లేదు గనక. మన మందిరానికి వచ్చే ఒక ఆంటీ గారు ఉన్నారు. వారి పిల్లలందరూ అమెరికాలో ఉంటారు. పిల్లలు అంటున్నారంట, మమ్మీ వీసా వచ్చింది, టికెట్ తీసుకో, టికెట్ తీసుకో, ఏప్రిల్ నెలకే టికెట్ తీసుకో, ప్రిపేర్ అవ్వు. కానీ ఆమెకి మాత్రం టికెట్ తీసుకోవడానికి టైం కుదరట్లేదంట. పిల్లలు ఫోన్ చేసి అంటున్నారంట, నీకు టికెట్ తీసుకోవడానికే టైం లేదా, కానీ టికెట్ తీసుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి ఆమెకి టైం కుదరట్లా. తర్వాత అర్థమైంది, ఇలా లాక్డౌన్ జరిగిద్దని నాకు తెలియదయ్యా. కొన్నిసార్లు మన దేవుడు మనల్ని కొన్నిటిని ప్రిపేర్ అవ్వనివ్వడు. ఎందుకు ప్రిపేర్ అవ్వనివ్వడో తెలుసా? ఆల్రెడీ నా దేవుడు ఇంకొక వ్యక్తిని ప్రిపేర్ చేసి సిద్ధపరిచాడు గనక. కొన్నిసార్లు నిన్ను ప్రిపేర్ అవ్వనివ్వడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆ సమస్యలో వెళ్ళవు గనక, ఆ ఎగ్జామినేషన్లో వెళ్ళవు గనక, ఆ ఇంటర్వ్యూలో నువ్వు వెళ్ళవు గనక. యేసయ్య ప్రిపేర్ అవ్వాలా. ఎందుకు ప్రిపేర్ అవ్వలేదు తెలుసా? అర్మతియా యోసేబు అన్న ధనవంతుడు తన కొరకు సిద్ధపరిచింది యేసయ్యకి ఇచ్చేశాడు. తద్వారా యేసయ్య దాని కొరకు ఆయన ప్రిపేర్ అవ్వాలా. ఈ రోజున కొన్ని ప్రిపేర్ అవ్వాలి. దానికి నువ్వు తప్పనిసరిగా ప్రిపేర్ అవ్వాలి, లేకపోతే ఫెయిల్యూర్ అవుతావు. కొన్నిసార్లు దేవుడు ప్రిపేర్ అవ్వనివ్వడం. ధైర్యంగా నువ్వు నిలబడితే చాలు, నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయిన దాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదవు.
నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచేదావు. ఈరోజున శత్రువులు ఎగతాళి చేస్తున్నారా? శత్రువులు అవమానపరుస్తున్నారా? నువ్వు ఏమీ బాధపడక్కర్లా. నీ కొరకు నా యేసయ్య నీ తలను ఎత్తడానికి, నీ శిరస్సును ఎత్తడానికి, నిన్ను ఘనపరచడానికి నా దేవుడు ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు. నిశ్శబ్దము నుండి పండగ వాతావరణములోనికి, నిశ్శబ్దము నుండి పండగ వాతావరణంలోనికి. యేసయ్య గెత్సమనే తోటలో ప్రార్థన చేస్తుండగా యోధా ఇస్కరియోత్ యేసయ్యని ముద్దు పెట్టి అప్పగించాడు. అప్పటి నుండి శబ్దాలు, కేకలం, రకరకాల శబ్దాలు. అటువంటిది పిలాతు దగ్గర శబ్దాలు, అధికార మందిరి దగ్గర శబ్దాలు, యెరూషలేం వీధిలో శబ్దాలు, కేకలం, సిలువ వేయండి, సిలువ వేయండి. యేసయ్య సిలువలో వేలాడుతూ 7 మాటలు పలికాడు. తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా అని తన ఆత్మను అప్పగించాడు. అంతే సూర్యుడు చీకటిగా మారిపోయాడు, బండలు పగిలిపోయినాయి, సమాధులు తెరవబడిపోయినాయి, ఆలయపు తెర పైనుండి కిందకి చెనగబడిపోయింది, భూకంపం కలిగింది. అంతే ప్రతి ఒక్కడి గుండెల్లో భయం. ఎవరైతే సిలువేశారో, ఎవరైతే కొరడాతో కొట్టారో, ఎవరైతే ముళ్ళ కిరీటం పెట్టారో, ఏ పిల్లాతైతే చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడో, ప్రతి ఒక్కడికి భయం, సైనికులకి భయం. నిశ్శబ్దమైపోయింది. శుక్రవారం 4 గంటల నుండి, సాయంత్రం 4 గంటల నుండి నిశ్శబ్ద వాతావరణం. శనివారం నిశ్శబ్దం. నిశ్శబ్దమైన వాతావరణంలో ఆదివారం వేకువ జామున బండను తొలగించి బయటికి వచ్చాడు. 3వ రోజున యేసయ్య లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు. మీకు తెలుసా, పండగ వాతావరణం ఏర్పడింది. కనానీయ స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి ఏమని చెప్పింది తెలుసా? దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, నా పాపకి దెయ్యం పట్టింది. యేసయ్య ఎస్ అనట్లా, నో అనట్లా నిశ్శబ్దంగా ఉన్నాడు. కలవరపడిపోయింది, వేదన పడింది. కానీ యేసయ్య ఆ నిశ్శబ్దాన్ని తొలగించి, ఆ పాపను స్వస్థపరిచి, ఆ తల్లి యొక్క కుమార్తెను స్వస్థతపరిచి పండగ వాతావరణం తీసుకొచ్చాడు. గుడ్డి భిక్షకుడు కేకలు పెట్టాడు. దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడైన యేసు నన్ను కరుణించు. మీకు తెలుసా, యేసయ్య నిశ్శబ్దంగా ఉన్నాడు. కానీ యేసయ్య కనుకరించి, నిశ్శబ్దమునున్న యేసయ్య మాటలు పలికి ఆయన్ని స్వస్థతపరిచి ఏం చేశాడు తెలుసా? పండగ వాతావరణం తీసుకొచ్చాడు. ఈరోజున నీ పాప కొరకు ప్రార్థన చేస్తున్నావు. యేసయ్యా, నా పాప వివాహం జరిగించయ్యా. ఈరోజున నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మా అబ్బాయిని ఒక దారి చేయ్యా. కానీ దేవుడు నిశ్శబ్దంగా ఉంటున్నాడా? ఈరోజున అనారోగ్యంగా ఉన్న, నీ ఇంటిలో అనారోగ్యంగా ఉన్న, బలహీనంగా ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నిశ్శబ్దంగా ఉన్నాడా? ఈరోజున ప్రపంచం అంతా నిశ్శబ్దమైపోయింది, ఇంటిలో నిశ్శబ్దమైపోయింది, కుటుంబాలలో నిశ్శబ్దమైపోయింది, దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదేంటా అని. నా దేవుడు అతి త్వరలోనే ఈ నిశ్శబ్దం నుండి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిన గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ ఇంటిలో నా దేవుడు ఆ కార్యం చేస్తాడు. బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం చెప్తుంది, పరలోక రాజ్యములు 1/2 గంట నిశ్శబ్దమైపోయింది. ప్రార్థన ద్వారా పండగ వాతావరణం ఏర్పడింది. దానియేలు 21 రోజులు ప్రార్థన చేశాడు, జవాబు అందట్లా నిశ్శబ్దమైపోయాడు. కానీ మీకాయల్ దేవదూతను పంపించి జవాబును పంపించాడు, నిశ్శబ్దమైపోయింది. దానియేల్ని సింహపు గృహలో పడేయబోతున్నారు, పరిస్థితులు నిశ్శబ్దమైపోయినాయి. కానీ సింహపు గృహలో నుండి క్షేమంగా బయట తీసుకొచ్చాడు, పండగ వాతావరణం తీసుకొచ్చాడు. నజరడైన యేసయ్య అధికారం గల నామలో ఈరోజు నీ ఇంట్లో పరిస్థితులు ఏమీ జరగక, నీ కుటుంబంలో ఏ పరిస్థితులు జరగక మొత్తం నిశ్శబ్దమైపోయిందా? ఏం చేస్తున్నావు? ఏమీ అర్థం కావట్లేదా? నజరడైన యేసయ్య అధికారం గల నామములో నిశ్శబ్ద వాతావరణాన్ని నుండి పండగ వాతావరణానికి తీసుకొచ్చిన దేవుడు, నీ ఇంటిలో నా దేవుడు ఒక పండగ వాతావరణం తీసుకొచ్చును గాక. యేసయ్య లేచి ఉన్నాడు, ఆయన సజీవుడు.